ఎలా అనాలో కూడా నాకు అది అర్థం కాదు. ఎందుకంటే నిన్న అన్నా నేను గ్యాస్ ఛానల్సు ఉడకని బియ్యాన్ని ఉడికించే ప్రయత్నం చేస్తారనేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి నిన్న మనం ఆడుతూ ఉన్నాం. ఈరోజు మనకు తేటతలం అవుతుంది, నేను మీకు అదే చెప్తున్నాను, వీ హ్యావ్ టు బి మోర్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఇలాంటి అనైతికమైన దాడులు అతి సహజంగా జరిగిపోతాయి. ఇంకంటే నిన్న వీడియో మనం చూసాం, దాంట్లో రెండు అంశాలు, నీతులు మాట్లాడే నేతల భాగవతాలు, అంటే ఏదో టైటిల్స్ బాగున్నాయి కదా, ప్రాస కుదిరింది కదా అని పనికి మాలినటువంటి వ్యాఖ్యానాలు పదాలు వాడకూడదని నేను పేరు పెట్టి మాడతా. మహా న్యూస్ మూర్తులు అంటే అర్థం కావాలా, అంటే మనం ఏదో సంచలనం చేయాలా, మనం టీఆర్పీలు పెంచుకోవాలా అని ఇది మరో పిఆర్పి చేద్దాం కొండేట. అది ఏది అవగాహన రాహిత్యం కూడా కాదు, పూర్తి అవగాహనతో పూర్తి స్పృహతో కేవలం వాళ్ళ టీఆర్పీల కోసం మేము ఏదో టీవీ నైన్ క్రాస్ చేసి వెళ్ళాలా, మేము ఏదో టీవీ ఫైన్ క్రాస్ చేసి వెళ్ళాలా అనేటువంటి తొత్తరలో వాళ్ళలో వాళ్ళకు ఉండేటువంటి అంతర్గతమైన పోటీలోకి ఒక సేలబుల్ సబ్జెక్ట్, జర్నలిస్టిక్ భాషలో మాట్లాడంటే ఒక సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ జనసేన. ఎందుకు? యూత్ క్యాడర్ ఫాలోయింగ్ ఫోకస్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏది వక్రీకరించినా భావోద్వేగాల్లో ఆవేశంలో వాళ్ళ కార్యకర్తలు వచ్చి తిట్టడానికో కొట్టడానికోనే మన ఛానల్ చూస్తారనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ మితిమీరిన ఆ తత్వంలో చేసేటువంటి తప్పుడు పనులు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని నేనేమంటానంటే మన కుర్రోళ్ళకి ఇలాంటి జరిగినప్పుడు జస్ట్ ఒక నిమిషం ఛార్జింగ్ దిక్కుమాలిన ఐఫోన్ ఇది. సో నేను మన కుర్రోళ్ళకి ఏం చెప్తానంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త మనోళ్ళు సంయమనం కోల్పోవద్దు. ఎందుకంటే ఇది కేవలం మనల్ని రెచ్చగొట్టేటువంటి దూరం తప్ప నిన్న అసలు ఆ దిక్కుమాలిన వీడియోలో ఆ పాసిపోయిన పాతి పచ్చపాయసం వీడియోలో నిన్న మహామూర్తి వేసిన వీడియోలో ఏమన్నా కంటెంట్ ఉందా? మనం ఒక సామాజిక వర్గంలో అందరూ ఒక చార్జ్ చేయరామా? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు మహామూర్తి? నేను వచ్చిన అందరి దగ్గర ఐడి కార్డులు తీసుకున్నాడా, లేదా ఓటర్ ఐడీలు తీసుకున్నాడా, లేదా కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్నాడా? నిన్న ఒక అతను మాట్లాడాడు, మనం ఎక్కడ ఉన్నాం అందరూ ఒక రక్తం ఉంది, దాన్ని తప్పే ఉంది? పాలిత వర్గాలన్నీ ఒక రక్తం, పీడిత వర్గాలన్నీ ఒక రక్తం. పీడిత వర్గాల్లో కాపులే ఉంటారా? బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు లేరా? నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎస్సీలు ఉన్నారో తెలుసా? పోనీ ఎంతమంది బీసీలు ఉన్నారో తెలుసా? మహామూర్తికి ఎవరు సీక్రెట్ మీటింగ్ ఏంటి? సీక్రెట్ మీటింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ హౌస్ లో పెట్టారండి, ఐటీసీ కాకపోతే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా, ఇది సీక్రెట్ మీటింగ్ ఏంటి? పెచ్చ మాటలు ఒళ్ళు కొవెక్కిన మాటలు కాబట్టి సీక్రెట్ మీటింగ్ అట్టా అయింది సామె. సీక్రెట్ మీటింగ్ అంటే ఫామ్ హౌస్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే గెస్ట్ హౌస్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే ఎస్టేట్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే హోటల్ రూమ్లో పెట్టరు. అందుకు ముందు సీక్రెట్ మీటింగ్ అని టైటిల్ తీసే. ఇక రెండు, మేము బ్లాక్ మనీలే కలెక్ట్ చేయ తెలుసుకుంటే నిన్న నువ్వు చూపించిన స్ట్రింగ్ ఆపరేషన్లో చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అని మా ఏవీ రత్నం ఎందుకు అడుగుతాడు? ఆయన డైరెక్ట్గా క్యాషే కావాలి, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్గా సూట్ కేసు అట్టుకొచ్చేయండి, మేము మోసుకెళ్ళిపోతామని చెప్తాం కదా. చెక్ అనే పదం ఎందుకు వస్తుంది? చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అని నువ్వు టెలికాస్ట్ చేసిన వీడియోలో ఉంది కదా. అంటే మేము ఆథరైజ్డ్గా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గర ఆర్థిక పరమైనటువంటి స్ట్రగుల్ ఉన్నది, స్వచ్ఛందంగా ముందరకు వచ్చి నీతిగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు అకౌంట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేసి తీసుకుంటామని దీంట్లో తప్పే ఉంది? ఇందులో బూత్ నీకేం కనబడింది? మేము చెప్పిన నీతులు పడదోబట్టింది ఏం కనబడింది? అందుకనే ఇది మహా న్యూస్ మూర్తి. నేను 20 రోజుల నుంచి మహా న్యూస్ మూర్తి ఛానల్ గమనిస్తా ఉన్నా. ఆయన పాప ఈ మధ్యన హైవే న్యూస్ అని ఒకటి పెట్టి నిన్న కూడా నేను ప్రస్తావించా వీడియోలో, టీడీపీ పరిపాలనతో సంతృప్తిగా ఉన్న జనం అంటే తప్పలేదు, ఏ ఛానల్గా ఛానల్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా పాలిత ప్రభుత్వాలకి అండగా ఏదో ఒక టైంలో మీరు వంగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, బరాబర్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇవాళ టీడీపీతో మీ మేనేజ్మెంట్ పాపం ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నాం, మీకేదో ఆ పార్టీ సంబంధించిన ఎంపీలతోనే వాళ్ళతోనే వెళ్తున్నాం, పోనీ గతంలో ఉన్నటువంటి వాళ్ళని సూచన చౌదరి కాదు, నేను అప్పుడు మీకు ఏదైనా ఇంటర్వల్ ఉంటా ఉండొచ్చు కానీ ఏమైనా దిక్కుమాలి వీడియోలను సంచలనం చేయాలని చెప్పి మా కుర్రోళ్ళు రచ్చగొట్టింది. ఎందుకంటే మూర్తి గారు దానివల్ల పావులమే 10 పైసలు ఉపయోగమే ఉన్నది మనకి, ఏమో లేదు కదా. ఒకటి మేము బ్లాక్ మనీ తీసుకోవాలా, తీసుకునేటువంటి మీ చెక్లు అయితే మీరు చెప్పిన వీడియోలు అయితే మేము చెక్ అనేటువంటి పదం కూడా ఇక్కడ ప్రస్తావించాం. ఇది ఇంకా అసందర్భమైన టైటిల్లు, అసందర్భమైన క్యాప్షన్లు, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో చైతన్యవంతులు అయిపోయారు. అందుకు దయచేసి ఇది సీక్రెట్ మీటింగు కాదు, సింగరాజ మీటింగ్ కాదు, కలెక్ట్ చేసిన 1,00,000 కోట్ల రూపాయలు లేవు, ఏంది ఈ పిచ్చి మాటలన్నీ? ఖచ్చితంగా అక్కడ రక్తం మన రక్తం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇది ఆ కెమెరా కలపడేందుకు డైరెక్ట్గా సెల్ ఫోన్ తీసేసుకోపోయారా? మా ఊళ్ళో ఏమన్నా కాదంటే కదా, మాకే తప్పు చేయాలని తప్పుడు ఆలోచన ఉంటే నేను ఏవి రత్నం లాంటి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టరు కదా, నాలండలు కూర్చోబెడతారు. మీరు అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ కెమెరా దిగ్గరే ప్యాట్ 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 అని 2 సిక్స్ 2 బోర్లు పీకి వాళ్ళు. అందుకని
మాకే సీక్రెట్ తీసుకోవాలంటే ఐటీసీ కాగిదీయాల్లో, తాజ్ బంజారాల్లో, పార్క్ హయాత్ల్లో పెట్టాం. మేము మాకే సీక్రెట్ మీటింగ్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది, చాలా చక్కగా బాగుంటుంది, అది 10 ఎకరాల పైన ఉంటుంది, ఆ ఫామ్ హౌస్లో పెట్టుకుందాం. అందుకే మాకు ఫామ్ హౌసులు లేక, మాకు గెస్ట్ హౌసులు లేక నన్ను ఐటీసీ కాగిదీయాలు కలలేదు. కానీ నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, నిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ మీటింగ్ వచ్చిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బోలు మంది ఉన్నారు డార్లింగ్. ఎందుకు కంగారు ఎందుకు? మేము మాకు పిలిచి స్క్రూటినీ చేసి నిజంగా అంత సీక్రెట్ ఆపరేషన్ చేయాలని మేము అనుకుని ఉంటే మీ ఊటలు అడగా వచ్చేవాళ్ళ, మీ మహాన్యూస్ సంబంధించినటువంటి యాంకర్ అక్కడ ఉండేవాడా? ఒకవేళ మేమే నిజంగా అంత దారుణమైన మనుషులు అయితే, అంత సీక్రెట్ ఆపరేషన్ చేసే వాళ్ళు అయితే మీ యాంకర్ అడ్డు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మళ్ళీ బయటకు కూడా వెళ్ళిరా? ఎందుకు వచ్చినాయి అన్నీ పిచ్చి మాటలు, పనికిరాని మాటలు, పచ్చ పరాకష్టికి వెళ్ళిపోయినటువంటి మాటలు అనమాట. మీ అందరి గురించి 2009 2008లో చదివేసిన అబ్బా, అందుకే ప్రజలు సైతం మీరు వేసే దిక్కుమాలిన పాచిపోయిన ప్రోగ్రాములు చూసి ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ టైటిల్లో, ఆ క్యాప్షన్లో చాలా కష్టపడి, చాలా ఇబ్బంది పడి, చాలా అసలు బాగా సాయంత్రం ప్రైమ్ టైంకి మంచి న్యూస్ దొరికిందని ఆ ఏమీ లేని దిక్కుమాల సెకండ్ల వీడియోలు పెట్టడం ఎందుకు? మా కుర్రోళ్ళు దానికి రాత్రి అంతే జరిగిపోయింది అనుకోవడం ఎందుకు? అందుకని ఇవాళ ఏం చేసినా, ఇవాళ అక్కల్ భానచంద్ర గౌడ్, అరే గౌ భానచంద్ర గౌడ్ లంగపల్లి నువ్వు చెప్పరా, అక్కల్ భానచంద్ర గౌడ్ లంగపల్లి చెప్పు, నువ్వు బాటి పెట్టు, నువ్వు నడపరా బాపు నా కొడకలారా, మీలోనే కొడుకులు అందరూ రాజకీయాలు మాట్లాడటం మళ్ళీని ఎవడ నువ్వు? అక్కల్ భానచంద్ర గౌడ్ ఏంద్ర కవరింగ్లే, ఏంద్ర చేసిన లంగపని, ఏంద్ర లంగపని నువ్వు చెప్పు, ఏ పార్టీకి సంబంధించి నువ్వా? బచ్చా నా కొడుకు ఎవడ నువ్వు అసలా? బాపు నా కొడుకు ప్రతి ఒక్కడ లైవ్లో కొత్త మళ్ళీ మాట్లాడతావని రాజకీయ పార్టీ నడుపుతావా? ఎవడ నువ్వు అక్కల్ భానచంద్ర గౌడ్ ఎవడన్నా నువ్వు ఏ పార్టీ సంబంధించి చెప్పరా? నీ పార్టీ చెప్తుంది నేను మాడతాను నేను, మళ్ళీ పెద్ద మొగోళ్ళ మాడతాను నువ్వు? ఎవడకాడికి నీతి వాక్యాలు వల్లించడం పెద్ద గొప్పతనం అయిపోయింది, మా మొగతనం అయిపోయిందా? ఎవడకాడ పెద్ద పోటీగా నీతి వాక్యాలు సోషల్ మీడియాలో మాట్లాడం కాదు, బతుకు తక్కువ అక్కడ ఎవడ నువ్వా? నువ్వు ఎవడో చెప్పినా ఎవడో చెప్తాను నేను, మీ నాయన అట్టబోతున్నా, నువ్వు అట్టబోతున్నా, నీ జీవిత చెత్తను బయట చెప్తా గంటలో నేను. ఎవడకాడ నీతి వాక్యాలు కెమెరాల ముందు చెప్పకండి, మొగోళ్ళు అయితే బయటికి రండి, ప్రజాక్షేత్రం నిలబడండి, ప్రత్యర్థులు ఎదుర్కోండి, ఏనుగుల్లో మతకంధం మీద మతంతో బలిసిపోయినటువంటి పార్టీలు ఎదుర్కొంటారా? ఏదో పెద్ద పెద్ద మొగోళ్ళు మళ్ళీ మాడుతున్నారు మళ్ళీ అడిగి వచ్చి, అక్కల భానచంద్ర గౌడ్ తొక్కల భానచంద్ర గౌడ్ ఎవడ నువ్వా? ఏదో గొప్పగా మాట్లాడితే మళ్ళీ నువ్వానే ఎలాంటి బచ్చా నా కొడుకుని నీతి వాక్యాలు చెప్పే బఫూన్ నా కొడుకుని కనీసం పట్టించుకోకండి. మన పార్టీ ఏం చేసినా ఆన్ రికార్డ్ చేస్తుంది, ఆన్ రికార్డ్. ఏం చేశాను నిన్న? డైరెక్ట్గా చెక్క క్యాష్ అని అడిగాం. మనకే అక్రమంగా తీసుకోవాలంటే నిన్న అలాంటి మీటింగ్లు ఎంత ప్రైవేట్గా పెట్ట, ఎంత పబ్లిక్గా పెట్టాం. ప్రైవేట్ మీటింగ్లు పెట్టుకోవడం చాలా స్పాట్లు ఉంటాయి. ఎవడైనా నీతి వాక్యం మాడతాడు, ఏ పార్టీ రిప్రజెంటేటివ్ ఆడు ఏ పార్టీ చెప్పండి, వాళ్ళ చరిత్రలో, వాళ్ళ హోటల్లో, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఏర్పాటు ప్రభుత్వాలు, మారిన చేత కోటాను కోట్ల రూపాయలు అన్ని మాడుకుందాం. అక్కల బొక్కల ఎవడాడా? అక్కల గౌడ్ అంట, అక్కల గౌడ్. నీతి వాక్యాలు సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎదుర్కొంటే మాట్లాడకుండా నాకు అడగరా మీరు? బయటికి రండి, రాజకీయం చేయండి, తెలుస్తుంది జోబులో 10 రూపాయలు తీసేప్పుడు ప్రజలకు ఖర్చు పెట్టిన జాబితా ఉండదు, మళ్ళీ మాడతారు. అక్కలగౌడ అంటారు, పొద్దు పొద్దున్నే నాకు ట్రిప్ అయితే చేయగలరు, అనవసరం టైం బొక్కది అంతే. అందుకని అసలు ఫస్ట్ అవ్వాలంటే బాబు వీడియోలు చూసి పెద్ద పెద్ద నవ్వులో కూడా బాగా కెమెరామెన్ కంకతో రాంబాబు లాంటి వీడియోలు సర్క్యులేట్ చేసుకోవాలి తప్ప మనాలండి అడిగి ఇంత మన పత్యాపురం చెప్పి మనకి ఇది మహాటీవీ రేటింగ్ మనం తెస్తాను. మహాటీవీ ఏమన్నా టాప్ ఫైవ్లో ఉందా ఊరికోసం అర్థం లేకుండా మనందరం వర్క్ చేసి మళ్ళీ మహాటీవీ రేటింగ్ కింద తెస్తామండి? ఆల్రెడీ కింద చాలు, మనం చూసి దాన్ని పెద్దలు చేస్తాం తప్ప ఏ ఉండదు అబ్బా. ఇవన్నీ భారత రిపోర్ట్లో మా న్యూస్ ఏది ఏ ర్యాంకింగ్లో ఉందా పెచ్చమాటలు కాదని ఏ సాధారణంగా పట్టించుకొని అబ్బాయి ఏదో ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులను నియమించడానికి పవన్ కళ్యాణ్ గారు మిగిలిన 5 నెలల సమయం సరిపోద్దా? ఈ 5 నెలలు సరిపోతే ఇంకో 5 ఏళ్ళు తీసుకుంటాం. ఇప్పుడు 2019 అర్జెంటుగా ఎగేసుకుంటూ వచ్చేసి ఖచ్చితంగా సీఎం అవ్వపోతే పార్టీ వెళ్ళిపోతుంది పెడుతున్నాను. ఆయన ఏమి ఉండవు, ఆయన సమయానుకూలంగా ప్రతి విషయం మీద చాలా ఆచితూసి జాగ్రత్తగా వెళ్తున్నాడు. అందుకని క్యాండిడేట్లు నియమించాలా, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఈ 5 ఏళ్ళు అంత తొందర ఉంది, 25 ఏళ్ళు నేను ఉంటాను, మీరు నాతో ఉంటారా అన్నాడు ఆయన. 25 ఏళ్ళు ఎన్ని ఎలక్షన్లు చూస్తాం మనం? కమ్సేకం 4 ఎలక్షన్లు చూస్తాం, కమ్సేకం. అవునా? మరి 4 ఎలక్షన్లు చూడడానికి సిద్ధపడ్డ వాళ్ళు అందరం ఈ ఎలక్షన్తో కొంపలే మూలిపోయినట్టు ఆ బాధ ఎందుకు? ముందు మనం బలంగా నిలబడాలి. మనం బలంగా నిలబడాలంటే ప్రతి నియోజకవర్గం ఈ సీటు మనకి ఇంపార్టెంట్, మన పరిధి మనం కన్ఫర్మ్ చేసుకుని అవి పని చేసుకుంటూ పోవాలి. సింపుల్ లాజిక్ అంతే. మనం ఆ పని మీద ఫోకస్ చేద్దాం. సీఎం కుర్చీ రాజకీయాలు ఇవన్నీ లెటర్స్ లివ్ టు పార్టీ చీఫ్ ఆయన చూసుకుంటాడు. ఆయన మనకు అప్పగిచ్చిన పనుల వరకు జాగ్రత్త చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అది కేసు ఫైల్ చేద్దామా? కేసు ఫైల్ చేసి మళ్ళీ ఓ 40 డిబేట్లు మళ్ళీ మహామూర్తికి ఇచ్చినట్టు సాయంత్రం అయితే సీరియస్గా సూట్ వేసుకుని కూర్చుని
చెప్పండి దీని మీద జనసేన వైఖరి ఏంటి, వీళ్ళ ఒక విధానం ఏంటో మళ్ళీ డిబేట్ లేదు కదా ఇంత అబ్బా. అంకేనండి విషయాలు జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధ ఇవ్వాలండి, ఎంజాయ్ చేయండి. సేమ్ కెమెరామెన్ కనకదరాములు సీన్లు రిపీట్ చేసుకోండి తప్ప నిన్న జరిగిందని లేనా బొచ్చు లేదు, ఏమీ లేని దానికి సంచలనాలు, రకరకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు దొరికింది జనగణాలి ఇవన్నీ ఉండగానే అది శ్రద్ధ నవ్వుకుని ఏమీ లేని దాన్ని కామెడీగా చూసుకుని జాగ్రత్త కూరుకోండి. ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి దిలీప్ నాకు ఓఎల్ఎక్స్లో ఫోన్ కావాలి ఖచ్చితంగా ఉందిరా, నువ్వు మగోడు అయితే వెంకటేశ్వర రెడ్డి నా దగ్గరకు వస్తే ఓఎల్ఎక్స్ రేట్ ఫోన్ కొనిస్తా, మగోడైతే రావాలరా నువ్వా వెంకటేశ్వర రెడ్డి, లేదు నీకు మగోడు అని డౌట్ ఏమన్నా ఉంటే నువ్వు రాకూడదు మరి, నీకు ఓఎల్ఎక్స్ నేనే ఫోన్ కొనిస్తా, వస్తావా రెడ్డి వస్తావా ఆడారు నా కొడుకల మీ ఇందులో మాటలు మీకు పెద్ద పెద్ద మగోళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేస్తారా, ఎరా వెంకటేశ్వర రెడ్డి కొండ వంగనజంగా కొండవేరా రే కొండ ఓఎల్ఎక్స్లో ఫోన్ ఇప్పిస్తే వస్తావా వస్తావా అని అడుగుతున్నా, మగోడు అయితే రావాలి పద్మనారాయణ అడ్రస్ కూడా మీ వాళ్ళందరి దగ్గర ఉంది వస్తావా, వచ్చే మొగదనం ఉంటే చెప్పరా ఆడన్న గురు ఎక్కడ ఉందిరా కమెంట్లే, నీ వల్ల ఏమన్నా వద్దు వస్తావా, ఫోన్ నేను కొనివ్వకపోతే సగం మీద గించుకుంటా, వెంకటేశ్వర రెడ్డి కొండ అరే కొండ వస్తావా మళ్ళీ మాట్లాడాల బెస్ట్ గోదావరి రిమైనింగ్ టూర్ చెప్తారా బాగా నేను చెప్తారు దాంట్లో కంగారే ఉంది అని ఏమైనా చేస్తారు, రే వెంకటేశ్వర రెడ్డి రిప్లై పెట్టరేంట్రా రే రెడ్డి రిప్లై పెట్టి రిప్లై పెట్టరా ఎంత మించి ఏమైనా వద్దంటారు మీ వల్ల వెంకటేశ్వర రెడ్డి, నేను ఓఎల్ఎక్స్లో ఫోన్ కొనిస్తాను ఎంఆర్లో సైడ్ ఇప్పిస్తాము జగన్తో మాడి ఎంఆర్లో రా ఎంఆర్ స్కామ్ చేశాడు కదరా దాంట్లో సైడ్ ఇప్పిస్తావా ఇంకేమైనా చెప్పమంటే అంటారు రే వెంకటేశ్వర రెడ్డి మీరు మీ బతుకులని మళ్ళీ మీ గురించి వచ్చి ఏదో అడిగేస్తారా ఇప్పుడు భార్య ఎత్తి ఏదో ఇక్కడ కమెంట్ పెట్టేసావు అన్నట్టు మీరు మిస్ అవ్వడం చల్లేని అందుకే మహానీశ్వమూర్తి గురించి ఇంక అంశాల గురించి శబ్దాగా నవ్వుతా అలా జస్ట్ ఎంటర్టైన్ చేస్తా ఉన్నాను, వాటి వల్ల మనకు పోయేది పావల పావల మీద 10 పైసలు ఏమి లేదు కాబట్టి సరదాగా జరిగిన వీడియో ఏం లేని దానికి మన వాళ్ళు ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందడం మానేసి చాలా కూల్గా క్యాజువల్గా కామెడీగా ఉంటూ మధ్య మధ్యలో అంటే ఐటమ్ నా కొడుకులు ఉంటారు ఇలా కూడా మనకి ఎంటర్టైన్మెంట్ పీస్ లబ్బా ఇలా కూడా లేకపోతే మరీ మనకు పల్సరైపోయి వాళ్ళ ఒకగా మనం కూడా మంచి ఎనర్జెటిక్నెస్ కోల్పోతాం కాబట్టి ఈ వెంకటేశ్వర రెడ్డి గాడు అక్కల బొక్కల గాడు వీళ్ళందరూ కావాలి మనకి అందుకే మాదిరి జాగ్రత్త చేద్దాం, జై జనసేన జై హింద్.